ఎన్నిసార్లు వచ్చినా నేను మొన్న మందు జెలటిన్ స్టిక్స్ పేలిన ఇది వచ్చి మన అది హాతి అది ఎప్పుడు నాకు నోరు తిరగదు ఆ పదం ఉంది కానీ హాతి పెళ్ళగం అక్కడికి వచ్చి అది వచ్చే దారిలో నేను ఊహించలేదు అంతమంది మనకి కర్నూలు జన సందోహం ఉంటుంది. అలాగే వీళ్ళు కర్నూలులో హైకోర్టు హైకోర్టు అని మాట్లాడుతున్నారు. నేను హైకోర్టుకి ఎప్పుడు వ్యతిరేకంగా అసలు ఏ ప్రాంతానికి నేను వ్యతిరేకం కాదు. నా శవయాత్ర తీశారనా దిష్టిబొమ్మతో పర్లేదు అది వాళ్ళకి అది వాళ్ళు వాళ్ళ నిరసనలో అంటే నాకు అదేమనిపిస్తుంటే హైకోర్టు గురించి అంత కోపం వచ్చినప్పుడు వాళ్ళందరికీ నేను ఒక సపోజ్ నేను అన్న మాట నచ్చలేదు అనుకుందాం అలాంటిది సుగాలి ప్రీతి చనిపోతే మీకు ఎందుకు కోపం రాలేదు? మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హైకోర్టు క్యాపిటల్ అక్కడ ఉండాలని ఒక మాట అంటే అందరు కోపం వచ్చేసి శవయాత్ర తీశారు. మరి కర్నూలు జిల్లా బిడ్డ స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన బిడ్డ అన్యాయంగా ఉరి తీసేసి మనకి బలత్కారం చేసి చంపిస్తే అది కేసు కాదు, దాని గురించి ఎవరు మాట్లాడరు, దానికి ఎవరికి కోపం రాదు. దాని మీద హైకోర్టు కోరుకుంటారు అని అనుకున్నప్పుడు నిజంగా ముందు న్యాయం జరగాల్సింది సుగాలి ప్రీతికి, న్యాయం జరగాలి. అప్పుడు నైతికంగా బలం ఉంటుంది అక్కడ హైకోర్టు కావాలని అడగడానికి. నిన్ను కూడా మాట్లాడుతూ ఉన్నాను, హైకోర్టు వచ్చేసిన ఉద్యోగాలు వచ్చేస్తాయా, పరిశ్రమలు వచ్చేస్తాయా? ఒక నిజంగా నాకు నేను పోయినసారి కూడా మనకి బురుజ్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేను అడిగింది అంటే ఇది చాలా గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి దాన్ని. ఒక నగరానికి రావాలి అంటే పెట్టుబడులు రావాలి మనకి. ఆ సౌండ్ అవే నగరానికి రావాలంటే ఒక నగరం అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలి. ఫోన్ బయట పెట్టండి. ఒక నగరం అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలి. ఇప్పుడు ఇందాక హర్షద్ మాట్లాడుతుంటే ఎంత వేదన ఉంది, ఎంత కడుపు మంట ఉంది, ఎంత ఆవేదన ఉంది. ఇది రావాలంటే దేనికి ఇంత కోపం ఉంది అంటే మనకు ఉపాధి అవకాశాలు లేవు. చదువుకుంటున్నాం కానీ చదువు తగ్గ అవకాశాలు లేకపోతే ఎక్కడ హైదరాబాద్కి వచ్చో ఇంకో వచ్చి పోవాలి అంటే అలసట వచ్చేస్తుంది, ఉద్యోగాలు దొరకవు. రాయలసీమకి పెట్టుబడులు రావడానికి అందరూ భయపడతారు. ఎందుకంటే నేను ఒక చోట వచ్చి పరిశ్రమ పెట్టాలి, నాలాంటి రూపు నేనే ఉంటాను. ఉదాహరణకి నేను వచ్చి అక్కడ ఒక సినిమాని తీయాలనుకుంటాను, లేదంటే ఒక పరిశ్రమ పెట్టాలను, ఒక స్టూడియో పెట్టాలనుకుంటే అక్కడ స్థానికంగా ఉండే నాయకులు వచ్చి ఏం చేస్తే అక్కడికి వచ్చి నాకు వాటా ఇవ్వంటే షేర్లు అడిగితే నేను ఎందుకు పెట్టాలనుకుంటాను? నేను ఇవ్వదలుచుకుంది కర్నూలులో ఉన్న యువతకి, రాయలసీమ యువతకి ఎంప్లాయ్మెంట్ చేస్తాను, నీకెందుకు వాటా ఇవ్వాలని నేను అందుకు నేను రాను అక్కడికి. ఎక్కడో తెలంగాణకి ఇంకో ఊరికి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా. అందుకని రాయలసీమ అభివృద్ధి చెందట్లేదు. ఇప్పుడు కియా మోటార్స్లో కూడా అది ఉంటుందా లేదా, ఆ రాయిటర్స్ అనే సంస్థ రాసిన వార్తది ఓకే, దాంట్లో అది వెళ్ళిపోద్దా లేదా దాని ఆన్సిలరీ యూనిట్స్ ఇంకో చోటకి వెళ్ళిపోతాయి అని చూస్తే ఒక చోట ఒక పరిశ్రమ పెడితే ఇంకొంచెం అభివృద్ధి చెందాలి. అలా కానీ మనకి వచ్చేటప్పటికి ఒక పరిశ్రమ పెట్టడానికి భయం వేస్తుంది, అందరికి పెట్టుకోవడానికి భయం వేస్తుంది. ఇలాంటి వాతావరణం ఉన్నంతకాలం రాయలసీమలో ముఖ్యంగా మన కర్నూలులో ఈ మీకున్న అసహనం కోపం మరింత పెరిగేది తప్ప తగ్గేది కాదు. మరి దీనికి పరిష్కారం మనం ఎట్లా ఆలోచించాలి అంటే నాయకులు, ఇప్పుడున్న నాయకులు ఎవరు మనకి అండగా నిలబడతారంటే నాకు సందేహమే. నిజంగా అంత గొప్ప మనసు ఉంటే ఎవరిని వస్తే నిజంగా సంతోషం. కానీ మన పార్టీకి సంబంధించినంత వరకు, నాకు సంబంధించినంత వరకు నాయకులు మీరే. నాకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.